ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. మీరు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొంచెం మార్పు చేసి వేరే వాళ్ళు దాన్ని మీడియా ముందు ఉంచడం జరుగుతుంది. మీడియా పరంగా మంచి ప్రఖ్యాతి, వృత్తి ఉద్యోగాల పరంగా నూతన జవసత్వాలు ఏర్పడతాయి. కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు అనుకూలిస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది. వాస్తవంలో జరిగేది కూడా అదే. రాజకీయ సంబంధాల విషయాలు అనుకూలంగా ఉన్నాయి. అదే కోణంలో వివాహాది శుభకార్యాలని, వివాహం, ఉపనయనం, గృహప్రవేశం, గృహ నిర్మాణం, ఉపనయనం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడాను మనసంతోషంగా చేయడానికి అవసరమైన తేదీల్ని, ముహూర్తాల్ని ఏర్పరచుకుంటారు. అన్య భాషల్లో మీకున్నటువంటి ప్రమేయం మంచిగా ఉపయోగపడుతుంది. యోగా, మెడిటేషన్ వల్ల మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. కొన్ని వడ్డీ లేనటువంటి రుణాలని తెచ్చుకోగలుగుతారు. ఏది ఏమైనా ఒక్కడికి వేయిస్తారు. మనకు మనమే కష్టపడాలి, సంపాదించుకోవాలి. అంతేగాని ఎదుటి వాళ్ళని మనం ఏదైనా సహాయం అడిగితే చాలా చులకనైపోతాం. మనకున్నటువంటి హిమాలయ శిఖరాలంతా ప్రతిష్ట కూడాను చేపల మడుగులో మునిగిపోయినట్టుగా తయారవుతుంది. చేసుకోగలిగితే సొంతంగా ఆ కార్యక్రమాన్ని మీ శక్తి మేరకి చేసుకోవటం, లేకపోతే వాయిదా వేయటం. అంతేకాని ఇతరులను అడిగి వాళ్ళ భావాలు తెచ్చుకొని మీరు మానసికంగా బాధపడద్దు. కాలచక్రం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. కింద ఉన్నటువంటి చక్రం పైకి కూడా వస్తుంది. కనుక మీరు ప్రతి విషయంలో కూడాను మీరు అనుకున్న విధంగానే దేవుడి మీద భారం వేసి నిశ్చింతగా ఉండండి. అద్భుతమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో విదేశాల్లో ఉన్నటువంటి మీ వాళ్ళు మీ రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు, మీ బిడ్డలు మంచి ఉద్యోగాల్లో ఉన్నామని, అదేవిధంగా H1B వీసాలు లభించిందని చెప్పడం మీ మనస్సంతోషానికి కారణమవుతుంది. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలకి వృత్తి ఉద్యోగాల పరంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఈ రాష్ట్రం జన్మించిన వారు సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్ష చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.